ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత. సాక్షాత్తు కృష్ణ భగవానుడే కురుక్షేత్ర యుద్ధ భూమి యందు అర్జునునకు బోధించినటువంటి సమస్త ఉపనిషత్ సారాంశము. అన్ని ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత యందే ఉన్నది. సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడే జగద్గురువుగా నిలబడి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి కృష్ణుడు, జగద్గురువైనటువంటి కృష్ణుడు అంటే ఆయన జగత్తును ఉద్దేశించి చెప్పలేదుగా భగవద్గీత. మరి జగద్గురువు అని ఎందుకు కీర్తింపబడ్డాడు అంటే, ఒక దేశము ఒక కాలమునకు కట్టుబడేది కాకుండా ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది యుగములు దాటిపోయినా సరే తరించాలనుకునే వాళ్ళందరూ ఎక్కవలసినటువంటి సోపానములనన్నింటినీ కృష్ణ పరమాత్మ గురువుగా కూర్చుని ఆ రోజు చేసినటువంటి బోధ అర్జునుణ్ణి మిషగా పెట్టుకుని చెప్పినప్పటికీ అది జగత్తులో ఉన్న ఎవ్వరికి ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఏ కాలమునందున్నవారైనా అన్వయించుకుని దాన్ని ఆదర్శంగా ఆచరణాత్మకంగా స్వీకరించిన వారందరూ భగవద్గీత వలన మోక్షప్రాప్తిని పొందగలరు కనుక ఆయన జగద్గురువుగా నిలబడ్డారు. తరువాతి కాలంలో వచ్చిన జగద్గురు శబ్దానికి అర్థం కూడా అదే.